Hi friends, welcome to Jyoti's World Channel. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చోలే మసాలా కర్రీ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇక్కడ ఈ చోలే మసాలా కర్రీ అన్నంలో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి ఎంత గ్రేవీ గ్రేవీగా వచ్చిందో చోలే మసాలా కర్రీ. దీన్ని ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు శనగలను తీసుకున్నానండి. తీసుకొని అందులో వాటర్ వేసి కడిగాను, 1 or 2 times కడిగాను. కడిగిన తర్వాత నీళ్లు వంపేసి మళ్ళీ వాటర్ పోసి పెట్టుకున్నానండి. ఇలా వాటర్ పోసి ఒక 3 to 4 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న వాటిని కుక్కర్లో వేసి ఒక 3 whistles వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిందండి 3 whistles తర్వాత. నేను ఇక్కడ చోలే మసాలా కర్రీకి తయారు కావాల్సినవి చూపిస్తున్నాను. ఇక్కడ ఉడకబెట్టిన శనగలు, తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నది, అల్లం వెల్లుల్లి, తర్వాత ఒక 2 medium size టమాటోలు కట్ చేసి పెట్టుకున్నవి, ఒక 4 పచ్చిమిర్చి, తర్వాత ఒక 2 tablespoons కారము, ఒక 1/2 teaspoon పసుపు, ఒక 1 tablespoon సాల్ట్, తర్వాత చోలే మసాలా. తర్వాత నేను ఇక్కడ స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక 3 to 4 tablespoons ఆయిల్ వేసుకున్నాను. అందులో జీలకర్ర అండ్ ఆవాలు వేశాను. అవి వేగాక ఒక 3 to 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక 1 medium size ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లిని కొంచెం కచ్చాపిచ్చ దంచి వేసుకున్నానండి ఇందులో నేను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక 1/2 teaspoon పసుపు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 2 medium size టమాటోలని కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టి ఇందులో వేసేసాను. ఈ టమాటో గుజ్జు కొంచెం ఉడికిన తర్వాత అందులో ఒక 2 tablespoons కారము, ఒక 1 tablespoon సాల్ట్, తర్వాత ఒక 1 tablespoon చోలే మసాలా వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 to 3 minutes ఉడకనివ్వాలి, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు. ఆ తర్వాత మనం ఉడికించుకున్న శనగలని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 to 3 minutes మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక 1/2 glass వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఈ గ్లాస్తో 1/2 glass కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 5 to 10 minutes ఉడకనివ్వాలి.
ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు కూర ఉడికిపోయినట్టేనండి మనకి, ఇలా గ్రేవీ గ్రేవీగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను పంపించిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.